సరే, ఇప్పటి వరకు మీరు గమనించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఐఏఎస్ను వాడుకున్నాడు, అంటే స్ట్రైట్ ఐఏఎస్ను వాడుకున్నాడు. రెండోసారి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నాన్ ఐఏఎస్ క్యాడర్ ఆఫీసులు తెచ్చుకున్నాడు, ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అధికారులు వాడుకోలేదు, అంతా కూడా డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు. దాదాపు 100 మంది అధికారులు డెప్యుటేషన్ తీసుకొచ్చి మొత్తం దోచేయడంలో వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాడు వాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 4 చోట్ల బ్రేకులేసి ఒక ఐఎన్పిఆర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి విషయంలో కానీ ఇంకొక ఆఫీసర్లు వెళ్ళిపోవడానికి విషయంలో కానీ వాళ్ళు బ్రేకులు వేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. అదే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కృష్ణకిషోర్ మీద, ఇంకొక కేవీ చౌదరి గారి మీద, వాళ్ళు కూడా బాబు డిమోటివ్ రిలీవ్ అంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. కృష్ణకిషోర్ ఎంత ఇబ్బంది పడ్డాడు అంటే ప్రతీకారం తప్పు చేయడం వేరు, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం వేరు. వీడు తప్పు చేశారు, వాడు నిజంగా ఈ నెల రోజుల్లో ఒప్పుకుని ఉంటే, మేము ఏదో మా బాస్ చెప్పి చేసామని చెప్పుంటే ఇవాడ ఈ పరిస్థితి వచ్చి ఉంటాయి కాదు. రేపు నిజంగానే కోర్టులో నిలబడుతుందా నిలబడదా వేరే విషయం, సాక్ష్యాలు వేరు. ప్రజాబాహుళ్యంలో రేపు పొద్దున్న ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కూడా, అంటే మేము సర్వేరాళ్ళ మీద చంద్ర జగన్మోహన్ బొమ్మ ఇచ్చాము లేదంటే పంచాయతీ మీద రంగులు ఇచ్చాము, ఈ చెప్పిన ఐఏఎస్ అధికారులు రేపు ఎందుకు ఫేస్ చేయరు? సుప్రీంకోర్టు తిరిగితేనే కదా వాళ్ళు రికవర్ చేశారు డబ్బులు. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి ఉన్న ఏకైక చిత్తశుద్ధి ఏమిటంటే చట్ట ప్రకారం నిందితులు పట్టుకోవాలి. ఇప్పటివరకు నాన్ ఐఏఎస్ క్యాడర్లే వెంటాడుతున్నారు, కానీ ఈ ప్రభుత్వంలో 3-4 ఐఏఎస్ తప్పులు చేసి పదవుల కోసం కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని అధికారంలోకి రాకముందే వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. మేము తప్పు మాకు తెలియక చేసాము, మా పేకల మీకు వస్తే చేసాము. ఇప్పుడు వాళ్ళని వదిలేస్తారా? వాళ్ళని కూడా బయటకు రావాలి కదా. పంచాయతీ గ్రామ పంచాయతీల మీద కానీ ఇంకో చోట మీద రంగులేసి 1300 కోట్లు 2 సార్లు ఖర్చు పెట్టారే, మరి వాళ్ళని రికవరీ చేయొద్దు? అంటే మనం ఒకటి కొలమానం ఎప్పుడైనా దేనికైనా ఒకటే ఉండాలా, అప్పుడోటి ఇప్పుడోటి ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారుల పాత్ర కూడా బయటకు తీస్తారని నేను అనుకుంటున్నాను. రైట్. అయితే ఇక్కడ మనం ఒక విషయం చూస్తే వివిధ కేసుల్లో కొంతమంది మీద సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామ కృష్ణరాజు గారిని టార్చర్ పెట్టిన కేసులో అప్పటి సిబిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ గారి మీద సీరియస్ అలిగేషన్ ఉంది, ఆల్రెడీ కేసు కూడా అది ఫైల్ అయింది. అలాగే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన కేసులో అప్పటి సిఐడి చీఫ్ సంజయ్ కానీ లేకపోతే అప్పుడు ఐజీగా ఉన్న కొల్లి రఘురామరెడ్డి కానీ వీళ్ళ మీద కూడా కొంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కొంత కాదు, తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా చట్టవిరుద్ధంగా ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చేసి ఒక విషయం వెంకటేశ్వర చెప్పండి. ఒక్క విషయం చెప్తా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని వివరణలు అడిగినా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పలేదు, చీఫ్ సెక్రటరీ నుంచి చెప్పలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసే ప్రతి చర్యని డిఓపిటీకి పంపిస్తున్నారు, ప్రతి చర్యని కేంద్రానికి ఇన్ఫామ్ చేసేస్తున్నారు. అంటే పరిపాలకుడికి పరిపాలన రానివాడికి జరిగిన తేడా ఇది. రఘురామ కృష్ణరాజు విషయంలో లోక్సభ ఎథిక్స్ కమిటీ పంపిస్తే, ప్రివిలేజ్ కమిటీ పంపిస్తే రిప్లై ఇవ్వడం గవర్నమెంట్ ఇది. చీఫ్ సెక్రటరీ గారికి 100 అబ్జెక్షన్లు వచ్చినప్పుడు ఒక్కదానికి రిప్లై ఇవ్వలేదు. అసలు ఆ రోజునే ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వదిలేసింది కానీ సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయాలి, సెక్షన్ 296 ఇంప్లిమెంట్ చేయాలి, అవన్నీ ఎందుకు చేయలేదు? వాళ్ళకి ఏదో ఉన్న కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల వాళ్ళు చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి చర్యని, ఈవెన్ 5 ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ సస్పెన్షన్ కూడా డిఓపిటీకి ముందే చెప్పారు వాళ్ళు. అవును. ఓకే. సో చట్టం తెలిసిన వాళ్ళు చేసేది అట్లా. రఘురామకృష్ణరాజు గారి కేసులో పివి సునీల్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కేసులో సిఐడి సంజయ్ కుమార్ గారు అండ్ ఐజీ అప్పటి ఐజీ కొల్లి రఘురామరెడ్డి గారు వీళ్ళతో పాటు వీళ్ళ మీద ఇంకా చాలా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో అమాయకులు తీసుకొచ్చి వేధించారని సోషల్ మీడియా కేసులు పెట్టి ఇట్లా రకరకాలుగా. తర్వాత ఇందాక నేను చెప్పిన గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఆయన మీద పేకల లోతు ఆరోపణలు ఉన్నాయి. అలాగే వాసుదేవరెడ్డి ఐఆర్టీఎస్ ఆల్రెడీ పోలీసుల దీంట్లో ఉన్నారు. అండ్ ఐఏఎస్ ఇందాక నేను చెప్పిన ఐఏఎస్ అజయ్ జైన్, సిద్ధార్థ జైన్, గోపాలకృష్ణ ద్వివేది వీళ్ళ మీద కూడా డిపార్ట్మెంటల్గా కొన్ని అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆర్థిక శాఖ అయితే చూసాం మనం, ఎస్ఎస్ రావత్ గారి మీద అండ్ అప్పటి కార్యదర్శి కేంద్ర రైల్వే అకౌంట్స్లో పనిచేసే సత్యనారాయణ మీద చాలా ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతోంది? అలాగే నేను ఇందాక పేర్కొన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన పైన ఉన్నవాళ్ళు కానీ ఆయన కింద ఉన్న